అందరికీ నమస్కారం. నేను మీ సదాశివయ్య, డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జడ్చెర్ల, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. చాలామందికి పునర్నవ, తెల్ల గలిజీరు మొక్కల మీద కొద్దిగా అస్పష్టత ఉంటుంది. దానిని మనము చక్కబెట్టుకోవడానికే ఈ చిన్న వీడియో చేస్తున్నాం. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి మొక్క పునర్నవ. శాస్త్రీయంగా దీన్ని బోయిర్ హ్యావియా డిఫ్యూజా అంటారు. ఇది హృదయ రోగాలకు, తర్వాత మూత్ర సంబంధిత వ్యాధులకు దీన్ని ఔషధంగా వాడతారు. అంతేకాకుండా దీన్ని ఆకుకూరగా కూడా వంట చేసుకుని దీన్ని తింటూ ఉంటారు. దీన్ని గుర్తించడం చాలా చాలా ఈజీ. ఇది ఎప్పుడు కూడా గట్టు ప్రదేశాలలో, మెట్ట ప్రాంతాల్లో, నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటుంది. నేల మీద పడుకొని సుమారుగా ఒక 2-3 మీటర్ల వరకు పాకుతూ పెరుగుతూ ఉంటుంది. దీనికి పింక్ కలర్లో ఉన్న ఫ్లవర్స్, అంటే ఊదా రంగులో ఉన్నటువంటి పుష్పాలు గుత్తులుగా వస్తాయి. ఇది దీని లక్షణం. దీన్ని గుర్తుపట్టే ఇంకొక లక్షణం, ఆకులు 2-2 ఒక చోటగా ఉంటాయి, ఒక చోట 2 ఆకులు ఉంటాయి. అందులో ఒక ఆకు పెద్దదిగాను, తర్వాత దానికి ఖచ్చితంగా ఎదురుగా ఉన్న ఆకు చిన్నదిగాను ఉంటాయి. ఇది 2వ లక్షణం. 3వ లక్షణము ఈ కనుపు మధ్యమాలు, కనుపుకి కనుపుకి ఉన్నటువంటి మధ్య భాగము కనుపు దగ్గర లావుగాను, మరొక కనుపు దగ్గర లావుగాను, మధ్య ప్రాంతము కొద్దిగా సన్నబడినట్టుగాను ఉంటుంది. ఈ 3 లక్షణాలు సాధారణ లక్షణాలను ఆధారంగా చేసుకొని మనము పునర్నవను గుర్తుపట్టవచ్చు. దీనికి ఇందాక చెప్పుకున్నట్టుగా హృదయ సంబంధిత రోగాలు, మూత్ర సంబంధిత రోగాలతో పాటుగా పురుషులలో సెమెన్, శుక్ర కణాల యొక్క సంఖ్యను పెంచడానికి కూడా దీన్ని వాడుతూ ఉంటారు. 2వ మొక్క మనం ఎక్కువగా అస్పష్టతకు గురయ్యేటువంటి మొక్క, గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నటువంటి మొక్క. ఈ 2 మొక్కలతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మొక్క తెల్ల గలిజీరు అని, ఎర్ర గలిజీరు అని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. శాస్త్రీయంగా దీన్ని ట్రయాంతిమ పోర్చుల క్యాస్ట్రమ్ అంటారు. అయితే ఈ మొక్కను ఎలా గుర్తించాలి? ముఖ్యంగా ఇది వరి మడి కోసిన తర్వాత ఆ ప్రాంతాల్లోనూ, కొద్దిగా నల్లరేగడి ప్రాంతాల్లోనూ, లేదా నీరు వచ్చి నిలిచిపోయిన తర్వాత ఉన్న ప్రాంతాల్లోనూ సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత దీని యొక్క గుర్తింపు లక్షణం తీసుకుంటే, పుష్పాలు ఇలాగా గ్రీవస్థంగా ఉంటూ తెల్లని రంగులో ఉంటాయి. ఇది దీని యొక్క లక్షణం. ఒకే పుష్పం ఉంటుంది. అంతేకాకుండా దీని మరొక గుర్తుపెట్టే లక్షణం, ఎక్కువ మంది ఎందుకు అక్కడ ఖచ్చితంగా గుర్తించలేకపోతున్నారంటే, దీనిలో కూడా మనకు 2 లీవ్స్, అంటే 2 పత్రాలు ఒక చోటగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ స్పష్టంగా గమనిస్తే మనకు 2 పత్రాలు ఒక చోట ఉండవు, ఒకదాని కింద ఒకటి ఉండి 2 పక్కపక్కన ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఇందులో కూడా ఒక సైడు ఉన్నటువంటి పత్రం పెద్దగాను, ఇంకొక సైడు ఉన్నటువంటి పత్రం చిన్నగాను కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్కను కూడా, ఈ ఆకుల్ని మనము ఆకుకూరగా ఉపయోగిస్తాం. మరీ ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గించడం కోసం, అంటే అజీర్తి లాంటి వాటిని తగ్గించడం కోసం, ఒకవేళ మలబద్ధకం కానీ ఉంటే ఆ మలబద్ధకాన్ని తగ్గించడం కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనము 2 మొక్కలలో ఉన్నటువంటి తేడాలను గమనించాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇది ఎడమ చేతిలో ఉన్నటువంటి ఈ మొక్క తెల్ల గలిజేరు, ట్రయాంతమ పోర్చుల క్యాస్ట్రమ్ అంటారు. ఇది కుడి చేతిలో ఉన్నటువంటి ఈ మొక్క బోయిర్ హ్యావియా డిఫ్యూజా, శాస్త్రీయంగా పునర్నవ అని అంటారు. ఈ 2 తేడాలు గమనించి వాడుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేయడం అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.